నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని, ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, న్యూమరాలజిస్ట్ స్రవంతి గారు ఉన్నారు. మాట్లాడతాం అక్క. నమస్తే అక్క. నమస్తే పద్మిని అక్క. ఉగాది వచ్చేసింది, పంచాంగ శ్రవణం చేయటం లేకపోతే రాశి ఫలాలు తెలుసుకోవటం అనేది సర్వసాధారణమే. అయితే చాలా మందికి మాకు మా డేట్ ఆఫ్ బర్త్ తెలియదండి, కరెక్ట్ టైం తెలియదు అని చాలా మంది చెప్తూ ఉంటారు. కొంతమందికి ఇయర్ తెలియదు, కొంతమందికి మంత్ తెలియదు, ఇట్లాంటి సమస్యలు ఉంటాయి. కానీ టైం అనేదే పర్టికులర్గా, ఎందుకంటే లగ్నమే ప్రామాణికంగా తీసుకుని జాతకం అనేది చెప్తూ ఉంటారు కాబట్టి టైం తెలియదండి అని అంటూ ఉంటారు. ఇక దానికి ప్రత్యామ్నాయంగా పేర్ల బట్టి జాతకాలు చూపించుకుంటుంటారు, ఇవన్నీ జరిగిపోతూ ఉంటాయి. అయితే ఒక న్యూమరాలజిస్ట్గా మీరు నాకు చెప్పండి, ఇప్పుడు మంత్ ప్రకారం కూడా, అంటే సన్ సైన్స్ ప్రకారం కూడా ప్రిడిక్షన్స్ ఇస్తూ ఉంటారు, మనం చూస్తూ ఉంటాం. సో మీరు కూడా ఆ ప్రిడిక్షన్స్ మాకు ఏమైనా ఇవ్వగలరా? ఇస్తారా? తప్పకుండా. బ్యూటిఫుల్. అయితే మూన్, సన్ సైన్స్ అంటే ప్రత్యేకించి మనము రాశి ఫలాలంటే మూన్ సైన్స్ని, అంటే చంద్రుడిని ఆధారంగా చేసుకుని రాశి ఫలాలు చెప్తున్నాం. ఇప్పుడు మీరు చెప్పేవి సూర్యుని ఆధారం చేసుకుని సన్ సైన్స్ ప్రకారం చెప్తూ ఉంటారు. సో ఏరిస్ తో మొదలు పెట్టుకుని లాస్ట్ది ఏంటక్క? లాస్ట్ కి వచ్చే వరకు పైసెస్, పైసెస్ వాటి వరకు, మీ నంబర్ కు. అది కూడా ఇంతే? అది కూడా కంటిన్యూషన్. ఏరిస్ అంటే మేషరాశి, మేషరాశి సింబల్స్ కూడా అవే ఉంటాయి, అవే ఉంటాయి. కానీ మంత్ ప్రకారం వస్తుంది, మంత్ ప్రకారం. ఏ మంత్ ఏరిస్ అంటే? ఇప్పుడు డేట్ ఆఫ్ బర్త్ టైం అవసరం లేదు మనకి ఇందులో. డేట్ ఆఫ్ బర్త్ మీరు ఒకవేళ గనక మార్చి 20 పుట్టారనుకోండి, మార్చి 20 నుంచి ఏప్రిల్ 20 వరకు, ఏప్రిల్ 20 అందులో కొంచెం కొన్ని దాంట్లో కష్ట ఉంటాయి. అంటే మార్చి 21 నుంచి కొంతమంది తీసుకుంటారు ఏరీస్, కొంతమంది మార్చి 20 నుంచి తీసుకుంటారు. 20 నుంచి 21 కూడా కష్ట కిందకే వస్తుంది. అంటే మార్చి 21 నుంచి ఏప్రిల్ 20 వరకు కూడా ఏరీస్ కిందకి తీసుకోవచ్చు. ఏరీస్, ఓకే. ఇంగ్లీష్లో మేషరాశి, మేషరాశి. సో వాళ్ళకి కూడా మరి వాళ్ళకి మరి జాతకం తెలియదండి లేకపోతే మా డేట్ ఆఫ్ బర్త్ తెలియదండి. మంత్ అయితే మోస్ట్లీ తెలుసు, ఇయర్ మంత్ తెలుస్తుంది, డేట్ కూడా తెలుసు. ఇయర్ మంత్ డేట్ చాలా మందికి తెలుసు, మంత్ అంటే టైం, కరెక్ట్ టైం తెలియని వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది. డెఫినెట్ ఈ ప్రిడిక్షన్స్ ఉపయోగపడుతుంది. అందులోనూ స్రవంతి గారు ప్రిడిక్షన్స్ ఎక్సైటింగ్ ప్రిడిక్షన్స్ ఇవి. అండ్ నేను ఎప్పుడు ఈ సన్ సైన్స్ లో ఎప్పుడు నేను వినలేదు, అది ఫస్ట్ టైం ఇప్పుడు. అంటే పేపర్లలో చదవటం నాకు అలవాటు. సన్ సైన్స్ ఎక్కడ మనకి బాగా ఉపయోగపడుతుంది అంటే మన మానసిక ప్రవర్తన ఎట్లా ఉంటుంది అనేది సన్ సైన్ బట్టే తెలుసుకోవచ్చు. అంటే మీకు మనం నక్షత్రం బట్టి, లగ్నాన్ని బట్టి కూడా మానసికంగా మన పర్సనాలిటీ ఏంటి అనేది చెప్తారు. కాకపోతే ఈ నక్షత్రం వాళ్ళు చాలా యాక్టివ్గా ఉంటారు అనేసరికి లగ్నం వచ్చేటప్పటికి అంత యాక్టివ్గా ఉండరు అనే మిస్మ్యాచ్ అవుతుంది. అలా కాకుండా ఇందులో మాత్రం కరెక్ట్గా పర్సనాలిటీ అనేది తెలుస్తుంది. బ్యూటిఫుల్. నేను ఇప్పుడు కాదు, నేను డిగ్రీ చదివేటప్పటి నుంచి కూడా నాకు ఒకసారి చెప్పాను నీకు సన్ సైన్స్ ఏంటి, మీరు ఎలా ఉంటారు ఏంటి అనేది నాకు బాగా అనలైజ్ చేయడం అలవాటు అనమాట, ఇష్టం చాలా. అట్లా నేను అనలైజ్ చేసినప్పుడు నాకు ఏరీస్ వాళ్ళు ఎట్లా అంటే, చెప్దాం అక్క ఏరీస్ గురించి చెప్దాము. సో మొత్తం అన్ని ఇప్పుడు మార్చి నుంచి మొదలుకొని మళ్ళీ ఫెబ్ వరకు, మళ్ళీ ఫెబ్ అంటే మార్చి 21 నుంచి మనం స్టార్ట్ చేసాము, మళ్ళీ మార్చి 20 దాకా వస్తుంది. మార్చి 20 వరకు కొంచెం నాకు తెలియదు ఇది, అదే తప్పులు ఉంటే కరెక్షన్ చేయండి. మళ్ళీ మార్చి 20 వరకు. సో ఈ అన్ని సైన్స్ గురించి మాట్లాడుకుందాం, అంటే ద్వాదశ రాశులు ఇది తెలుగులో మాట్లాడుకుంటే అక్క. ఇక టారస్, ఆమె టారియన్ అని చాలా బ్యూటిఫుల్ గా చెప్తుంటారు. అండ్ టారియన్ ఇస్ ద వన్ ఆఫ్ ద మోస్ట్ పవర్ఫుల్ సైన్స్ అని నేను విన్నాను. సో సన్ సైన్స్ లో ఇక టారస్ ఏప్రిల్ 20 నుంచి మే 21 వరకు, ఏప్రిల్ 21 నుంచి తీసుకుంటారు కొంతమంది, ఏప్రిల్ 21 నుంచి. మీరైతే ఏప్రిల్ 21 నుంచి మే 20 వరకు, ఓకే. ఎలా ఉంటుంది అక్క టారియన్, టారస్ కి ఈ శోభకృతనామ సంవత్సరం? టారియన్స్ ఎక్కువగా పాజిటివిటీని అంటిపెట్టుకొని ఉంటారు. ఎక్కువ పాజిటివ్గా మాట్లాడాలి, పాజిటివ్గా ఉండాలి అనే మాటలు అలానే ఉంటారు, అలానే ఉండమని కూడా చెప్తారు. అలా అందరూ ఉండాలని కోరుకుంటారు, వాళ్ళు కూడా ప్రయత్నం చేస్తారు. అయితే ఈసారి డబ్బు బాగా వస్తుంది, రావడం స్టార్ట్ అయింది ఆల్రెడీ. మన జనవరి నుంచే టారియన్స్కి డబ్బు అమౌంట్ రావడం అనేది స్టార్ట్ అయింది. ఈసారి వచ్చే అమౌంట్ని ఎంత జాగ్రత్తగా ఖర్చు పెట్టుకోవాలి, ఈ ఖర్చు మనం జాగ్రత్తగా పెడుతున్నామా లేదా, మనం ఎంత సేవింగ్స్కి చేస్తున్నాం. ఎప్పుడు కూడా సేవింగ్స్ చేసిన తర్వాత ఖర్చు పెట్టండి అని చెప్తాను నేను. అట్లా మనం ఏమైనా సేవింగ్స్ చేస్తున్నామా లేదా అనే దాని మీద దృష్టి పెట్టాలి ఈసారి. ఎందుకు అనంటే వీళ్ళు ఎట్లయినా ధార్మిక కార్యక్రమాలు ఎప్పుడు చేస్తూనే ఉంటారు. టారస్ వాళ్ళు ప్రాక్టికల్గా ఉంటారు చాలా,
ఆ ప్రాక్టికల్గా ఉండడం వల్ల ఒక్కొక్కసారి అంటే వీళ్ళు చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ అనే ముద్ర పడిపోతూ ఉంటుంది అన్నమాట. కాబట్టి ఆ గొడవలు అవి రాకుండా ఉండేటట్టుగా చూసుకోవాలి ఈ సంవత్సరం. అంటే ఇప్పుడు నెక్స్ట్ వచ్చేది మళ్ళీ 2024 ప్రెడిక్షన్ కూడా తీసుకోవాలి మనము, అప్పుడు 8 వస్తుంది అన్నమాట. అంటే వీనస్ పరిపాలిస్తాడు, శుక్రుడు పరిపాలిస్తాడు ఈ రాశిని. శుక్రుడు పరిపాలిస్తాడు కాబట్టి ఎలాగో అలాగా వీళ్ళకి డబ్బు అనేది చాలా తొందరగా అందుతుంది అన్నమాట. అయ్యో నాకు ఎలా, నేను ఎలా అందజేయాలి, నేను ఎలా సమకూర్చుకోవాలి దీన్ని అని ఏదన్నా అనుకుంటే ఎలాగో అలాగా సమకూర్చుకుంటారు. లైఫ్లో అచీవ్మెంట్స్ కూడా వీళ్ళని కొంచెం లేట్గా అచీవ్ చేసినా ముందరగా అచీవ్ చేసినా అచీవ్మెంట్స్ మాత్రం నలుగురిలో గుర్తుండిపోయే విధంగానే అచీవ్ చేస్తారు. కాబట్టి ప్లానింగ్ చాలా ఇంపార్టెంట్, చాలా ప్లాన్ చేసుకుంటూ వెళ్తారు. ఏదైనా ఒక చిన్న విషయం మీద అన్ప్లాన్డ్గా ఉన్నారనుకోండి అదే వీళ్ళని బాధ పెట్టే విషయంగా మారుతుంది అనమాట. సో ఎక్కడా కూడా నేను ఒక్కరు క్వశ్చనే రాయలేదమ్మా అనడానికి లేదు, అన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాల్సిందే వీళ్ళు లైఫ్లో. ఇది ఒక్కటి వీళ్ళు చూసుకోవాలన్నమాట, నేను ఇది ఒక్కటే నేను బద్దకిచ్చాను అదే నాకు నెగిటివ్ అయింది అని అనుకోద్దు. ఏ విషయం మీద వీళ్ళకి బద్ధకం అనేది ఉండకూడదు, ప్రతి పని ఖచ్చితంగా ప్లాన్డ్గా చేసుకుంటూ వెళ్తే వీళ్ళ లైఫ్ కూడా అలానే వెళ్ళిపోతుంది. ఈ 23 చాలా బాగుంటుంది, ఉద్యోగస్తులకు కూడా చాలా బాగుంటుంది. అంటే ప్రమోషన్స్ రావడానికి కానీ జీతం పెరగడానికి కానీ ఈ సంవత్సరం చాలా బాగుంటుంది. బోనస్లు అవి వచ్చేవి కూడా మంచి బోనస్, అంటే లాస్ట్ ఇయర్ కంటే ఎక్కువే వస్తుంది సార్ బోనస్. అంటే బాగుంటుంది అని మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. హెల్త్ వైజ్ అంతా కూడా వీళ్ళకి బాగానే ఉంటుంది. ఒకటి ఏంటంటే ఏదైనా కానీ ప్లాన్ ప్రకారంగా చేసుకుంటూ వెళ్ళడం అనేది ఇంపార్టెంట్. చదువుకునే పిల్లలకి ఎలా ఉంటుంది అక్క? చదువుకునే వాళ్ళకి బాగుంటుంది, అయితే ఖర్చు ఎక్కువగా ఉంటుంది. అంటే హయ్యర్ స్టడీస్కి వెళ్ళాలనుకున్నప్పుడు ఒక యూనివర్సిటీలో కాకుండా ఇంకో యూనివర్సిటీకి రావడం, అక్కడ ఫీజు ఎక్కువ కావడం, అలాంటివి ఉంటూ ఉంటాయి అన్నమాట. సో ఈ యూనివర్సిటీలోనే మనకి రావాలనుకున్నప్పుడు ఇంకొంచెం ప్లాన్డ్గా ఉన్నాం, అందుకే ఇందాక ప్లాన్డ్గా ఉండాలని చెప్పాను. ప్లాన్డ్గా ఉన్నారనుకోండి ఆ హయ్యర్గా ఎక్కువ ఖర్చు పెట్టుకోకుండా మనం అనుకున్న యూనివర్సిటీలో తక్కువ దాంట్లో రావడానికి, ఎగ్జాంపుల్ చెప్తున్నాం, అట్లా అవడానికి అవకాశం ఉంది. రైట్. ఇక వివాహ ప్రయత్నాల్లో ఉన్న వాళ్ళకి ఎలా ఉంది? వివాహం అవుతుంది, ఎందుకంటే టారియన్స్కి వీనస్ కదా రూలింగ్ ప్లానెట్, ఎలా అయినా సరే మ్యారేజ్ అనేది టైంకి అయిపోయేటట్టుగా చూస్తారు ఆయన. మీరు ఎవరినైనా తీసుకొని చూడండి, ఏప్రిల్ 21 నుంచి మే 20 పుట్టిన వాళ్ళకి మరీ లేట్ మ్యారేజెస్ ఏమి ఉండవు. ఎలాగో అలాగా ఫ్యామిలీని మాత్రం ఏర్పాటు చేస్తాడు ఆయన. వీనస్ అంటేనే లగ్జరీ అండ్ ఫ్యామిలీ కదా, ఎలాగో అలాగా ఎంత బాధలున్నా ఆ లగ్జరీ అంటే వదిలిపోదు వాళ్ళని, మళ్ళీ ఎలాగోలాగ పట్టేసుకుంటుంది వచ్చేస్తుంది. సో కష్టపడేటట్టుగా ఉన్నా ఆ కష్టం నుంచి బయటపడేస్తారు, ఎందుకంటే దైత్య గురువు కదా వీనస్ కూడా, ఆయన కూడా గురువే కాబట్టి ఎలాగోలాగ ఆ కష్టాల నుంచి మాత్రం బయటపడడానికి ప్రయత్నం చేస్తారు. రైట్. టారియన్స్ కి లక్కీ డేస్, లక్కీ నంబర్స్, లక్కీ కలర్స్ అట్లాంటివి ఏమైనా ఉంటాయా? లక్కీ కలర్ టారియన్స్ కి అని ఉంటాయి. లక్కీ డేస్ అంటే థర్స్డే వీళ్ళకి ఫ్రైడేస్ బాగా కలిసి వస్తుంది, అండ్ మోర్ ఓవర్ ఇంకోటి ఏంటంటే సాటర్డేస్ కూడా బాగానే కలిసి వస్తాయి, ఎందుకంటే వీనస్ రూలింగ్ ప్లానెట్ కదా, సాటర్న్ కి వీనస్ అంటే కూడా ఫ్రైడేనా, దైత్య గురువు కదా ఆయనకి ఇష్టమే, అట్లా ఏం లేదు. అంటే జూపిటర్ అంటే ఏం మాట్లాడకుండా న్యూట్రల్గా ఉంటారు, కొంచెం ఈయన మీద కాస్త మమకారం ఎక్కువగానే ఉంటుంది. సో అట్లా అంటే వర్క్ విషయంలో మాత్రం కొంచెం కష్టపడి చేసుకుంటూ వెళ్ళిపోతే అయిపోతుంది. లక్కీ కలర్స్ అంటే మాత్రం పింక్, రూలింగ్ ప్లానెట్ వీనస్ కాబట్టి పింక్ కలర్, లైట్ పింక్ షేడ్స్, మగవాళ్ళు అంటే డార్క్ పింక్ వేసుకోలేరు కాబట్టి లైటర్ పింక్ షేడ్స్ అనేవి యూజ్ చేస్తే బాగుంటుంది. రైట్. లక్కీ నంబర్స్ ఏమైనా ఉంటాయా వీళ్ళకి? లక్కీ నెంబర్స్ మనం డేట్ ఆఫ్ బర్త్ ప్రకారమే చెప్తాం, లక్కీ షేడ్స్ మాత్రం మనం యూజ్ చేసుకోవచ్చు, లక్కీ డేస్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఫ్రైడే వీళ్ళకి ఏ పరిస్థితుల్లో ఎటువంటి పరిస్థితుల్లో ఫ్రైడే బాగా కలిసి వస్తుంది. అక్క ఇప్పుడు మీరు చెప్పే ప్రొడిక్షన్స్, ఇప్పుడు నాకు తెలుసు, నాకు నా నక్షత్రం తెలుసు, నాకు నా లగ్నం తెలుసు, నాకు నా రాశి కరెక్ట్ గా తెలుసు, అయినా ఈ సన్ సైన్ ప్రకారం కూడా చూసుకోవచ్చా? సన్ సైన్ ప్రకారంగా చూసుకుంటే ఇంకా బాగుంటుంది అదే నేను చెప్పేది. ఎందుకంటే ఇక్కడ మనం ఏంటంటే ఓన్లీ డేట్స్ ఆఫ్ బర్త్ తీసుకొని డిజైన్ చేసేసుకుంటున్నాం సన్ సైన్స్ని, అవి అలా కాదు కదా. ఆ రాశి పర్టికులర్ ఉంటుంది, ఆ ప్లస్ జన్మకుండల్ని బట్టి ఎట్లా ఉంటుంది అనేది వేసుకుంటూ వెళ్తాము. ఇవన్నీ పర్సనల్ హారోస్కోప్ మీద కూడా ఆధారపడి ఉంటుంది కదా. మూన్ సైన్స్ అనేది సన్ సైన్ ఏంటంటే మోస్ట్ మ్యాక్సిమం ఇస్తుంది రిజల్ట్. రైట్.
మాక్సిమం రిజల్ట్ ఇస్తుంది. బ్యూటిఫుల్. టారియన్స్ కి ఈ ఇయర్ చాలా బాగున్నట్టుగానే ఉంది. ఎంత పర్సంటేజ్ ఇస్తారు అక్క ఈ ఇయర్? టారియన్స్ కూడా ఈ ఇయర్ అందరికి పాపం నిజంగా, ఆయన కేతు కదా, ఆల్మోస్ట్ భగవంతుడి దారిలోనే ఉంటారు కాబట్టి అందరికీ ఎంతో కొంత మంచి చేయాలనే చూస్తారు. కాకపోతే ఎవరికన్నా నువ్వు ఇది చేస్తే ఇది అంటే నువ్వు ఈ పని చేయి దానికి తగ్గ ఫలితం ఇది అన్నట్టు ఉంటుంది అనమాట. వీళ్ళకంతా కూడా బాగా. రైట్ రైట్ అక్క, నెక్స్ట్ ఎపిసోడ్స్లో నెక్స్ట్ సైన్స్ గురించి మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే. నమస్తే.